తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని బత్తుల సూర్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ భవనం నందు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ అధ్యక్షన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన మండలంగా గోకవరం మండలం ఉండేలా సభ్యత్వ కార్యక్రమాన్ని అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల సభ్యత్వాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 70,000 సభ్యత్వాలు నమోదు చేసే విధంగా పనిచేయాలని సూచించారు. సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రధానంగా ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ విదితమే. ఒకటి, సభ్యత్వ నామోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేసుకునేటటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పడం కోసం. ఈ సభ్యత్వ నామోదు కార్యక్రమం అన్నది విధానం ఎలా ఉంటుంది అన్న దాని మీద మరి మిత్రులు చెప్పడం జరిగింది. స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ లింకును మనం తీసుకున్నట్టయితే సభ్యత్వం అన్నదాన్ని వాళ్లే చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ నిబంధనలు విధులు మీరే చెయ్యాలి అని చెప్పేసి అయితే చేయించాల్సినటువంటి బాధ్యత, ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత నాయకులుగా మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ మన జగ్గంపేటలో సమావేశమై సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే మన తెలుగుదేశం పార్టీకి ఉందో ఈ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి గ్రామానికి మినిమం 5 సోషల్ మీడియా సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతన్ని విలేజ్ ఛాంపియన్గా ఆ గ్రామానికి ముఖ్య వ్యక్తిగా ఈ సోషల్ ఏదైతే సభ్యత్వ ఆమోద కార్యక్రమం చేసేటటువంటి బాధ్యత అతని ద్వారా చేయాలి అని చెప్పి నిర్ణయించి ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది. అదే రకంగా మండలానికి ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది, అదే మన సత్యనారాయణ. అలాగే నియోజకవర్గానికి ఒక ఛాంపియన్ని ఎంపిక చేయడం జరిగింది, మన ఉంగరాల గణేష్. వీడు ఉన్నాడా? అంటే వీళ్ళు పైనుండి మీకున్నటువంటి అనుమానాలని తీర్చడం కోసం మిమ్మల్ని సభ్యత్వ నమోదు కార్యక్రమం విరివిగా చేయడానికి ప్రోత్సహించడం కోసం వీళ్ళు బాధ్యతగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళతో అయ్యేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. నాయకులుగా గ్రామంలో ఉన్నటువంటి మీరందరూ కూడా బాధ్యత తీసుకోగలిగినప్పుడే మీరు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సమన్వయం చేసుకుని ఆ సమన్వయంతో మీ బాధ్యతను క్రోడీకరించి నడిపించగలిగినప్పుడే ఈ సభ్యత్వం అన్న దాన్ని అనుకున్న మేరకు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది కొరునా కొడుకులు వచ్చారు, వీళ్ళేదో చేసుకుని పోతున్నారు, మనకు ఎక్కడ చెప్తం లేదు అనేటటువంటి విధానం భావన మీరు అనుకోకుండా ఉండడం కోసం, ఆ బరువు బాధ్యతలన్నింటినీ మీ మీద పెట్టడం కోసం ఇవాళ ఈ సర్వసభ్య సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటి ఏజెండాలో మొట్టమొదటి అంశం ఇది. ఆ అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మీరందరూ కూడా బాధ్యత వహించి ఆ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరే పిలిచి మీ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఈ సభ్యత్వ ఆమోద కార్యక్రమాన్ని చేయించండి. ఇక్కడ ఆ 5 కాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేయడానికి అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళందరినీ కూడా చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవగాహన లేనటువంటి నాకులటువంటికి చాలా కష్టంగా కనపడుతుంది. అవగాహన ఉన్నటువంటి మన అరుణులటువంటికి ఇది చాలా సులువుగా కనిపిస్తుంది. అంటే ఫోన్లో 1-2 నిమిషాలు ఖర్చు పెడితే, టైం ఖర్చు పెడితే ఒక సభ్యత్వం వచ్చేస్తుంది మనకి. ఒకటి వచ్చిన తర్వాత నిమిషానికి ఒకటి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అలవాటు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కష్టమండి ఇప్పుడు రామన్ గారు నేను అనుకున్నాం. కానీ రామన్ గారికి మాకు అందులో ఉన్న తీయడం వేయడమే తెలిసి తప్పించి రెండోది రావు కాబట్టి మాకు కష్టం. ఇవాళ 3 క్లాస్ కుర్రోడిని సెల్ ఫోన్ ఇచ్చి దీన్ని సభ్యత్వం చేయరా, ఇది ఏంటని ఆప్షన్ అంటే టక్కటక్కటక్క చేసి మనకు అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సభ్యత్వాలు చాలా గట్టిగా అవుతాయి, అవ్వాల్సినటువంటి
ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. రెండు రకాలు అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందో అదే రకంగా ఈ 100 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇది. మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే కడితే డబ్బులు వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు. ఏదైనా దురదృష్టం కలిగి ప్రమాదంలో గానీ అనుకోని సంఘటన జరిగితే దానికి ఈ కార్డు ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఆ రోజు ఈ కార్డును అప్లై చేసుకుంటే మనం మనకి ఆ ఇన్సూరెన్స్ ఇన్ టైంలో చేయాలి. ఇది కూడా చేస్తే డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కూడా